హైదరాబాద్ పాతబస్తి మీరాలంలో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. శాస్త్రపరానికి చెందిన మహమ్మద్ షరీఫే గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని స్థానికులు హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నము 2:45 3:00 ఆ ప్రాంతంలో ఈ మహమ్మద్ షరీఫ్ అనేటువంటి వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతను శాస్త్రీపురంలో ఉంటాడు. అతన్ని మీర్జా సలీం తైమూర్ అనే అతని కొడుకును ఇక్కడ మెయిన్ గేట్లో అతను వాటర్ తీసుకుని బయటకు వెళ్తున్నాడు. అప్పుడు అతని మీద అటాక్ చేసి అది గమనించి అతను దిగి లోపలికి పరిగెత్తుకు వచ్చాడు. లేకపోతే అతనితో ఒక అతను కత్తితో తల మీద బలమైన గాయం కలవ చేసినట్టు తెలిసింది. అతన్ని ఉస్మానియా హాస్పిటల్కి వెంటనే తరలించడం జరిగింది.